డెబ్బై ఏడు సాధన రహస్యాలు అది భౌతిక చైతన్యం ఆత్మావిష్కరణే షట్చక్ర అనుభవాలను సుప్తకోశ అనుభూతులను శారీరక సాధనలుగా శక్తి విస్ఫోటనాలుగా అభివర్ణిస్తారు మానవ శరీరాన్ని ఈ అనుభవ అనుభూతి కేంద్రంగా గిరిగీయడం ఎంతవరకు సమంజసం యోగానికి విశ్వమే కేంద్రం అనుకున్నప్పుడు ఆ ప్రాచీన పద్ధతులు విధి విధానాలు ఈ కాలంలో యోగ సాధనకు ఉపయోగపడతాయా అనేది పలువురు ఆధునిక యోగ నిష్ణాతుల్ని తొలచివేస్తున్న ప్రశ్న యోగాన్ని కుండలినితో ముడిపెడతారు చాలామంది కుండలిని శక్తి ప్రసరణ అనేది మూలాధారం నుంచి సహస్రారం దాకా జరిగే ప్రయాణంగా ప్రాచీన యోగ పద్ధతులు పేర్కొంటున్నాయి అయితే యోగ ధ్యాన సాధన అనేది అతీత మానసం అయినప్పుడు అది మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే ప్రక్రియ మాత్రమే ఎలా అవుతుంది నిజానికి ఆ పైన జరిగే చైతన్య విలాసం అవుతుంది ప్రయత్నపూర్వకంగా చక్రస్థానాలను చేరుకోవడం ప్రాచీన యోగ పద్ధతి శక్తిపాతం ద్వారా వాటంతట అవే పరిక్రమించడం ఈనాటి ధ్యాన పద్ధతి సాధన ద్వారా కుండలినీ శక్తి అదిభౌతిక చైతన్యాన్ని చేరుకుంటుంది క్రమంగా అది శరీర చైతన్యం నుండి విడివడి చైతన్యంలో లయించిపోతుంది ఆ విశ్వ చైతన్యంలో మన శరీరం కాకుండా ఆత్మ ప్రవేశిస్తుంది అప్పటి నుంచి ధ్యాన సాధన అంతా అవుతుంది ఆ పైన అంతా ఆద ఆత్మదర్శనమే విశ్వదర్శనమే విశ్వచైతన్యంతో ఆత్మకు దివ్య దివ్యత్వంతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడుతుంది సదా శక్తిపాతంతో ధ్యాన సాధన జీవితం పులకించిపోతుంటుంది ఆత్మ సాగించిన ప్రయాణం ఫలితంగా మానవ శక్తి కేంద్రాలన్నింటినీ దివ్యశక్తి సదా చైతన్యపరుస్తూ ఉంటుంది ఆ స్థితిలో ఆ విశ్వదర్శనంలో ఆధ్యాత్మిక శక్తుల కోసం సాధకులు ప్రాకులాడరు తీవ్ర సాధనా ప్రభావంతో శారీరకంగా కలిగే ప్రయోజనాల మీద అనుభవాల మీద మనసు నిలవదు శరీరం మనసు ఆత్మ సంగమించి ప్రయోగశాలగా మారతాయి ఆ ప్రయోగశాలలో అనుభవాలు అనుభూతులు ప్రభావాల కోసం పాకులాడడం జరగదు అతీత మానసం కాల కాల అతీత మానసం కాగలగడమే ఈ ప్రయోగం అతీత మానస స్థితిలో సైతం అష్టసిద్ధులు మానసిక సిద్ధులు వెలికి వస్తాయి సాధకుడిని ఇవి వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి ఇక్కడే ఆత్మ అతి జాగ్రత్తగా ఈ ప్రలోభాల నుంచి బయటపడి విశ్వ చైతన్యంలో పులకించిపోతుంది ఇలా శారీరక చైతన్యాన్ని దాటి అది భౌతిక చైతన్యంలో సహజ సిద్ధంగా యోగించడమే సాధకుడి ధ్యాన లక్షణం కావాలి భౌతిక చైతన్యం ఎల్లప్పుడూ ఆత్మిక ఆధ్యాత్మిక పరిణామానికి పవిత్ర ఉపకరణమే ఆత్మచైతన్యం వల్ల ఈనాటి మన ఉనికి వేరు రేపటి మన ఉనికి వేరు అన్న తెలివిడి ఉంటుంది అలాగే మన ఉనికికి మన ఆలోచనలకి ఉన్న భేదము తెలుస్తుంటుంది ఈ తెలివిడితో పాటు మనం ఎలా పరిణమిస్తే రేపటి మన ఉనికి పదిలంగా ఉంటున్నది స్పష్టం అవుతుంది ఈ కారణంగానే మనలోని బలహీనతలను న్యూనతను వెనక్కి నెట్టి మునుముందుకు సాగగలం అంటే మనపై మనమే ఆధిపత్యం వహించగలం